వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయాలు మహా రంచుగా మారాయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం తొడలు కొట్టడాలు పార్టీల ఫిరాయింపులు రెడ్ బుక్లు గుడ్ బుక్లు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సర్ప్రైజ్లు ట్విస్ట్లతో షాక్లతో ఒక పార్టీకి మరో పార్టీ షాక్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాయి తాజాగా ఇప్పుడు ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేది అంతటా ఇంట్రెస్టింగ్గా మారింది బిగ్ ఎక్స్పోజ్ వేచి చూడండి అంటూ టీడీపీ ట్రూత్ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వైసీపీ అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం పెట్టుకున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్స్ వేదికగా ముందుగా హింట్ ఇచ్చి దాని తర్వాత రోజు సర్ప్రైజ్ చేస్తూ చెప్తున్నారు టీడీపీ నేతలు ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో టీసీఎస్ ఏర్పాటు విషయంలోనూ మంత్రి లోకేష్ ఇలాంటి సర్ప్రైజ్ నే ఇచ్చారు ముందు రోజు ప్రకటించి తర్వాత రోజు రివీల్ చేశారు ఇలాంటి పోస్ట్ ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యక్షమైంది ఇందులో భాగంగా బిగ్ ఎక్స్పోజ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది వేచి చూడండి అని ఎక్స్ లో పోస్ట్ చేసింది దీంతో ఈ పోస్ట్ పై నెట్టింట తీవ్ర సందడి నెలకొంది అటు వైసీపీ క్యాడర్లోనూ ఇదే చర్చ జరిగింది టీడీపీ పేల్చబోయే ఆ బాంబ్ ఏంటా అంటూ నెట్టింట పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి అయితే ఎక్స్పోజ్ అన్నారంటే ఏదైనా కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన ఉంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఇతర మంత్రులు శాఖల అధికారులు కీలక సమాచారం వెల్లడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఇలా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి రాజకీయాలకు సంబంధించిన విషయం ఉంటుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు మరోవైపు తాము మరోసారి అధికారంలోకి వస్తామని నమ్మి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ దీనికి కౌంటర్ గా మరో పోస్ట్ చేసింది వైసీపీ తన ఎక్స్ ఖాతా వేదికగా సంచలన పోస్ట్ చేసింది ట్రూత్ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు డ్రాప్ అవుతోంది స్టే ట్యూన్డ్ అంటూ ట్వీట్ చేసింది అందుకు సంబంధించి ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్ అనే పోస్టర్ను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ వ్యవహారాన్ని బయట పెట్టబోతోందనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది తొలుత ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత కాదంబరి జత్వాని కేసు దువ్వాడ ఎపిసోడ్ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టులు ఇలా అన్ని వైపుల నుంచి వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది అయితే ఇప్పుడు రెండు పార్టీలు ఇలా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారంటే రాజకీయాలకు సంబంధించిన విషయమే ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక కామెంట్ సెక్షన్లో అటు వైసీపీ శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు పలు రకాల అంచనాలు పోస్ట్ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.